అక్కడైతే ఫోటోస్ అయితే చూడండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి ఫోటోస్ అయితే చాలామంది పెడుతున్నారు, పోస్ట్ పెడుతున్నారు. ఓకే, నేను ఇక్కడ రెండు టైప్ అయితే చూపిస్తాను. ఒకటి సేమ్ ఫోటోతోటి మీరు చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, బెస్ట్ వ్యూస్ అయితే వస్తుందని అనుకుంటున్నాను నేనైతే, పోస్ట్కి బాగా లైక్ కూడా వస్తుంది. ఇంకోటి ఇదే ఫోటోతోటి లిరికల్ వీడియో చేసి రీల్లో కూడా పెట్టండి, బాగా వస్తుంది. ఓకేనా, డెఫినెట్లీ ట్రై చేయండి. నేను డెమో చూపిస్తాను లిరికల్ది, సాంగ్ బాగుంది చూడండి. కదా ఇలాంటి మీరు లిరికల్ అయినా చేసుకోండి, లేకపోతే ఇంతకుముందు పోస్ట్ కూడా చూపిస్తాను ఇలాంటి పోస్ట్ కూడా చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే 4-5 మెంబర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, దాన్ని బట్టి నేను స్క్రీన్ షాట్ పెట్టేవాడిని, కానీ ఆ మెసేజ్లో ఎక్కడ పోయినా ఏందో తెలియదు. మీరు చూడండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు, డెఫినెట్లీ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి ఫోటో పోస్ట్ చేద్దామని అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కానీ డ్రెస్ అనేది ఒకటే దాంట్లో ఉండాలి, లొకేషన్ కూడా ఒకటే ఉండాలి. కొన్ని పోజెస్ మాత్రమే డిఫరెంట్ ఉండాలి, కానీ లొకేషన్ అండ్ డ్రెస్ మాత్రం ఒకటే ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ 4:5 ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, 4:5 బెస్ట్ రేషియో. కింద ప్లస్ అక్కడ మీడియాలోకి వెళ్ళి నేను కొన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్ నుంచి. ఆ ఫొటోస్ నేను మీకు చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది. ఓకేనా, ఈ ఫోటో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి వైఫ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, వైఫ్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ చేంజ్ చేసుకోండి, 90 డిగ్రీస్ పెట్టుకోండి యాంగిల్ అనేది మీ ఫోటో బట్టి. ఓకేనా, దాని తర్వాత ఎండ్ స్టార్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎండ్ని మీరు తగ్గిస్తే పైన ఇక్కడ మనకు కట్ అవుతున్నట్టు ఉంది, నో ప్రాబ్లం, బాగా సెట్ అయింది. ఓకే, పై నుంచి కూడా మనం కట్ చేద్దాం, మనకు కావాల్సిన పొజిషన్ అయితే మనం తీసుకుందాం. ఇలా తీసుకొని ఇలాగైతే పైన పెట్టేసిన, ఓకేనా, ఇంత పెట్టేసిన. ఓకే, దీనికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి, అవసరం ఉంటుంది. మళ్ళీ ఇంకో ఫోటో తీసుకుంటాను, సేమ్ ఫోటో, కొంచెం డ్రెస్ పోజెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది, లొకేషన్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉన్నా నో ప్రాబ్లం. ఓకే, ఈ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసిన, పేస్ట్ చేసిన, దీన్ని పేస్ట్ చేసిన తర్వాత దీని కిందికి తీసుకొచ్చిన, దీనికి కొంచెం పైన పెట్టండి, ఎందుకనేది చెప్తాను, కొంచెం పైన పెట్టండి దీన్ని ఇలా. ఓకే, దాని తర్వాత ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేద్దాం. ఏ ఫోటో అంటే ఈ ఫోటో తీసుకుంటా, దీన్ని కూడా పేస్ట్ చేస్తున్నా. దీని కూడా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో కొంచెం హెడ్ కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ స్టార్ట్ ఉంది కదా, ఈ స్టార్ట్ని కొంచెం ఎక్కువ తక్కువ చేస్తున్నాను, పెంచుకుంటున్నా. దాని తర్వాత ఈ ఎండ్ని కొంచెం తగ్గిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఫోటో రెడీ అయితే అయిపోయింది. కానీ మనకు ఇలా కాదు, అసలు అది కొంచెం రబ్, కొంచెం ఫెదర్ టైప్లో అయితే ఉండాలి. దానికోసం అందుకోసమే నేను కొంచెం ఫోటో పైన పెట్టుకోమని చెప్పాను. ఒక్క ఫోటో సెలెక్ట్ చేసి ఫెదర్ ఉంటుంది, ఫెదర్ పెంచుకోండి. ఓకే, ఫెదర్ పెంచిన తర్వాత ఎండ్ స్టార్ట్ని కొంచెం తగ్గిస్తే ఇక్కడ మనకు కింద మనకు ఆ కట్ అయిన అనేది కనిపించకూడదు, కొంచెం ఫెదర్ ఎక్కువనే పెట్టుకోండి. ఓకే, ఇలా ఫెదర్ ఎక్కువ పెట్టినా ఎండ్ని కొంచెం తగ్గిస్తున్నాం, ఎండ్ని కదా స్టార్ట్ని సెట్ అయింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫోటో సెట్ అయింది. సేమ్ ఇంకో ఫోటో కూడా సెట్ అవ్వాలంటే ఫెదర్లోకి వెళ్దాం. ఆ ఎఫెక్ట్ ఫోటో సెలెక్ట్ చేసి దీనికి ఫెదర్ పెట్టాను. ఓకే, కొంచెం తగ్గిస్తాను. చూడండి, మన ఫోటో రెడీ అయిపోయింది, చూస్తున్నావు కదా. కానీ ఈ ఫోటో కొంచెం సైజ్ అయితే ఎక్కువైందని అనిపిస్తుంది. ఒక నిమిషం, ఈ స్టార్ట్ని కొంచెం తగ్గిస్తాను. రైట్, చూడండి చాలా బాగా సెట్ అయింది. ఇప్పుడు పైన సేర్ ఐకాన్ ఉంటుంది, కరెంట్ ఫేమియా స్పింజిల్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నా. దీన్ని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత సేవ్ చేసుకున్నా. ఇప్పుడు మీరు దీన్ని ఇలాగే పెట్టినా నో ప్రాబ్లం, బాగా అవుతుంది. మీరు రిమినీ యాప్లో కొంచెం ఎన్హాన్స్ చేయండి, క్వాలిటీ కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఇంకోటి బ్యాక్ సైడ్లో ఫోటో కొంచెం బ్లర్ కూడా అవుతుంది, బాగా సెట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకైతే ఇదే అయింది. ఇప్పుడు ఇదే ఫోటోని మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుందాం. దానికోసం బజార్ట్ యాప్ మీద కదా, లేకపోతే మంచి మీరు బజార్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. బజార్ట్ యాప్ చాలాసార్లు ఇచ్చాను, టెలిగ్రామ్లో అయినా ఉంటుంది. ఈ ఫోటో ప్లస్ అకౌంట్ సెలెక్ట్ చేసి, లేకపోతే గూగుల్లోకి వెళ్ళండి, బెస్ట్ ఆప్షన్. దీనికంటే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. గూగుల్లోకి వెళ్ళి అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేయండి, అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్. అక్కడ నుంచి ఈ ఫోటోని సేవ్ చేస్తున్నాం పీఎన్జీ. ఓకే, సేమ్ దీన్ని కూడా మీరు అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో కనిపిస్తున్నాయి కదా, ఈ సేమ్ ఫోటో సైజ్లో ఉంటుంది. మీరేం లేదు, రీప్లేస్ పెట్టినా కూడా సెట్ అయిపోతుంది. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఆ ఫోటోని రీప్లేస్ పెడుతున్నాను. చేసిన ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో, ఒరిజినల్ ఫోటో, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో రీప్లేస్ పెట్టాను. పైన ఫోటో, ఇంకో ఫోటో ఉంటుంది, అది పీఎన్జీ ఫోటో ఉంటుంది, దాన్ని కూడా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫోటోని రీప్లేస్ పెడుతున్నాను. ఓకే, సెట్ అయింది. ఇప్పుడు చూడండి, అన్ని లిరికల్ అయితే బాగా సెట్ అయింది, సూపర్గా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. అంటే బాగా అనిపిస్తుంది, లిరికల్ బాగా అనిపించింది నాకు. దీనికి కలర్ గ్రేడింగ్ కూడా సూపర్ ఉంటుంది, దీనికి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఇంతే. దాని తర్వాత దీనికి మీరు అయితే సేవ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.